हाय गाइस अंदर ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద జీరోస్ ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది ఈ రోజనే కాదు ఒక 15 డేస్ నుంచి క్లైమేట్ చాలా కూల్ కూల్ గా ఉంది ఈ రోజు థర్స్డే తొలి ఏకాదశి కదా ఇక్కడ అందరికీ ప్రెజెంట్ అయితే అందరికీ స్కూల్స్ అందరికీ హాలిడే సో లాంగ్ వీకెండ్ వచ్చేసింది థర్స్డే ఫ్రైడే ఫ్రైడే ఒక రోజు మా హస్బెండ్ లీవ్ పెట్టేశాడు నాను కూడా బంక్ కొట్టేసింది థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే सो मेमैते इक मैंगलूर मन को दगर इकन 6 hours जर्नी वे मंच बीचेस उड़ा पक्ने उड़पी अड़ बीचेस उ मंच मंच प्लेस उ टेपल्स उ एंजा चेयर की वील्गा उबी मे प्रोग्रम पेजु सो मेन अंत ना चाल इष्ट इप्डो बीच के मम्मी वेलामी गोवा के गोवा ट्रिप कैंसल इपड़की 2-3 times అనుకున్నాం క్యాన్సిల్ చేసాము సో ప్రెజెంట్ అయితే మంగళూరు కి వెళ్తున్నాము నాను ఎక్కడ ఉన్నావు హ ఎక్కడికి వెళ్తున్నావు బీచ్ కి ఎందుకు వెళ్ళాలి అక్కడికి బీచ్ కి ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తా ఏం ఎంజాయ్ చేస్తావు అసలు అక్కడ అక్కడ సాండ్ ఉంటది ఓకే ఇంకానే దాంతో మట్టి తోస్తా कुछ चूस्ता मंगलूर बीच फोटो चूसी अरे पदो बीच के लिए चूसी ओके నాకు నేను ఇక్కడ 6 hours అని చెప్పాను కదా నేను జీపీఎస్ ఆన్ చేస్తే మాత్రం 7.5 hours చూపిస్తుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఒకసారి మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అమ్మయ్య ఇక్కడ మాకు హైవేలోనే చక్కటి ఒక మంచి రెస్టారెంట్ దొరికింది అంటే కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం రెస్ట్ రూమ్ కి వెళ్లి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిప్ తినేసి మళ్ళీ మేమైతే కాసేపు అలా ఉండడానికి అయితే రిలాక్స్ గా ఉండడానికి దొరికిందండి బాగుంది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంకా మా జర్నీ స్టార్ట్ చేస్తాం హలో ఏం చేస్తున్నావ్ ఏం మొక్కుతున్నావ్ ప్రే చేసుకుంటున్నావా ఆ ఇంకా అయిపోలే ఏమని మొక్కుతున్నావ్ గాడ్ కా ఏం చేసావ్
మంచి చాయిస్ కాల్ దేవుడా ప్రేర్ చేసావా ఆ మరి జర్నీ బాగవ్వాలి ఓ జర్నీ బాగవ్వాలి జర్నీ సేఫ్ అవ్వాలి యా ఓకే చూసావా మే కమ పొద్రే interpretar el sentido de las palabras que me dedican pero el calor de tu mirar me hace sentir como la más bella señorita किलोमीटर्स इंका अक्कडिकि वेल्लाक टर्निंग ఇక్కడికి మంగళూరుకి దగ్గరలోనే ఉన్నామండి. చాలా రెయిన్ ఉంది, డ్రిజిల్ లాగా అవుతుంది, కంప్లీట్ రెయిన్ కాదు. బట్ చుట్టూరంగా కూడా చూస్తున్నారు కదా గ్రీనరీ, చక్కటి అంటే కొబ్బరి చెట్లే అండి. చాలా వరకు కోకోనట్ ట్రీసే ఉన్నాయి. చాలా గ్రీన్గా ఉంది, క్లైమేట్ చాలా బాగుంది. అప్పుడప్పుడు డ్రిజిల్ అవుతూ పోతుంది. బట్ ఇక్కడ సకలేశ్వర్పూర్ అనేది వచ్చింది. సకలేశ్వర్పూర్ వచ్చిన తర్వాత అక్కడ మాత్రం చాలా ఘాట్ రూట్ అండి. అంటే ఘాట్ రోడ్ మనకు తిరుపతి హిల్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ వే దాటడానికి చాలా కష్టమైంది, రెయిన్ పడడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇది మేము ఉండిపోయే హోటల్. ఇది ఓషన్ పర్ల్ హోటల్ అండి. అంటే ఇక్కడ మంగళూరులో చాలా ఫేమస్ 5-స్టార్ అని విన్నాము. రివ్యూస్ కూడా చాలా బాగుంది. సో ఇందులోకైతే మేము ఆల్రెడీ ఆన్లైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎంత పెద్ద ప్రాబ్లం అయితే రాలేదు. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. గైస్ మేమైతే మంగళూరు రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఓషన్ పర్ల్ హోటల్. ఇది 5-స్టార్ హోటల్. ఇక్కడికైతే వచ్చేసాము, ఇంకా రూమ్లోకి వచ్చాము. కానీ జర్నీ మాత్రం మాకు 9 అవర్స్ పట్టిందండి. 9 అవర్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఎందుకంటే వర్షం కూడా పడుతుంది. వర్షం వల్ల కొంచెం మాకు లేట్ కూడా అయింది. యాక్చువల్గా 8 అవర్స్ పడుతుంది, బట్ 9.5 అవర్స్ పట్టింది మాకు. మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ అలా అలా మధ్య మధ్యలో అంటే అవుట్ అలా వచ్చేసాము. మొత్తానికైతే రీచ్ అయ్యి హోటల్కి అయితే వచ్చేసాము. మాకు ఒకసారి అయితే నేను ఇక్కడ మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. హే నాను, హలో నాను, ఏం చేస్తున్నావు? చాలా బాగుంది. ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు, బెడ్, అక్కడ పెట్టేసి ఇక్కడ ఒక పిస్తా పెట్టేశారు మనకి. ఇక్కడ మెను పెట్టారు ఓషన్ పాల్. ఇక్కడ డెస్క్ ఓకే, అండ్ ఇది బాత్రూమ్. మా బాత్రూంలో ఇది ఒకటి ఉంది, బాగుంది ఇది. ఎస్, మనకి ఎక్కడిపోయినా అర్థం కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక అద్దం ఉంది, ఇక్కడ ఒక అద్దం ఉంది, అండ్ ఇది హోప్ ఇది బాత్. ఇది వెట్ ఏరియా, డ్రై ఏరియా, బాగుంది.
चूपा रूम टूर चूसर कदा इंदा चाल चाल बहुत पीस्फुल सो इपू चूड़ी असल वर्ष पड़ती नाते फस्ट आफ् आल बीच के अंटी चूदा बीच की वाल वेलमा अवदा मेदी रियल एग्जाइट चाल बीच के ना इंका एक्वी रेन अत पड़ती मेम इकड़े उ स्टेस्ा लेते बीच के इंकड़कना नेक्स्ट वीडियो चूड़ी मेम लिफ्ट पैक वस्तना लिफ्ट आरएक्स 100 हीरो उठा कदा कार्तिकेय अतन चूसान का हेयर स्टाइल बियर्ड सतना कादा अने कोई डिंदी बट बैठक तने अने अर्थमईपैं नड़दा अंत फोटो का एग्जाइटमेंट उ कदा सेलिब्रिटी कन पड़गा बट अपड़के अतन वेल्लिपया चूसा होटल नीचे बैठक लंत खचित पिक दिग्ता अरे चूड़ ना वाटर वाव वाव दूर चूड़ी फॉग लागू कदा अच्छो वेलता इंगो अब अदे बोमने अंत स्टाच्यू लाला निचो अला निचुटे अंत अभी एमो अगर शिप हो मूविंग अभी मूव अवट्ला अभी अब एम असल इक बीच को अलल वाटर चूस्टे रियल मन मन मरचिपोवच्छ हापीग अला गंटल गंटल स्पेवी इक वाट चूस्त अला उसे असल गुर्त रही अंत बहुत क्लैमेट चाल बहुत आ वाटर अवी चूस्टे ने चला हापी हापी गना बनाडो अच्छे अन्नी वाटर चूसे अलू अला चूसी चाल सरप्राइज फील षाक तन चाल चिन्नदी कदा
సో లాస్ట్కి అయితే తనకి శాండ్లో ఆడుకోవడానికి ఎంతసేపు తన టాయ్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. సో వెళ్ళి ఆ శాండ్లో ఆడుకోవడానికి ఆ చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా, అవైతే కొనేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, తను ఆడడం కూడా స్టార్ట్ చేసింది. హ్యాపీగా తను తన మూడ్లో తను ఎంజాయ్ చేస్తుందండి, అంటే తన జోన్లో తను ఎంజాయ్ చేస్తుంది. తను ఏది కావాలంటే తను ఆడుకుంటానంటే వదిలేస్తున్నాము, లేదు వాటర్లో కాసేపు ఉంటాను చూస్తాను అంటే ఓకే అంటున్నాము. బట్ వాటెవర్ అండి, తనకు ఏది నచ్చితే అది చేసేసాము. ఫైనల్గా షీ ఈజ్ హ్యాపీ. ఓకే అండి, ఇక్కడ బీచ్ అయితే చూసేసాము, అయిపోయింది. నెక్స్ట్ పక్కనే ఒక 5 to 10 minutes డిస్టెన్స్లో తనిర్భవి బీచ్ అని ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇదే బీచ్. ఇది కూడా చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఐ మీన్ అంటే క్రౌడ్ ఉంది బట్ హట్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్నీ ఉన్నాయి. ఒకటి మిస్ అయింది ఏంటంటే, ఇక్కడ డేంజర్ బెల్స్ కాబట్టి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఒకటి మాత్రం ఆపేశారు. మొత్తానికి ఈవినింగ్ టైంలోనే మేము 2 బీచ్లు కవర్ చేసామండి. ఇక్కడ చాలా చాలా బీచెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ రెయిన్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో కాసేపు ఇక్కడ చూసేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాము. ఇది నీట్గానే ఉంది, ఇది కూడా ఇదే బాగుంది దానికంటే కదా. ఇంకా హట్స్ ఉన్నాయి చక్కగా. హాయ్ అండి, ఫైనల్గా మేమైతే అంటే యాక్చువల్గా ఏమైందంటే, మేము తనిర్భవి బీచ్ అండ్ పనంబూర్ బీచ్ ఈ 2 విజిట్ చేయాలనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే సీ అన్నమాట, అక్కడ బీచ్ దగ్గర డేంజర్ బెల్స్ అని పోలీస్ వాళ్ళంతా ఉన్నారు. అంటే ఎక్కువ లోపలికి పోనివ్వట్లేదు అనమాట. డేంజర్ బెల్స్ అంటే మీకు అర్థం తెలుసు కదండి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సో డేంజర్ బెల్స్ కాబట్టి అక్కడ లోపల దాకా పోనివ్వట్లేదు. జస్ట్ వాటర్ అంటే ఒక చాలా చివరి వరకు, చివరి అంటే వాటర్ మన కాళ్ళని తాకేంత వరకు మాత్రం మనల్ని అలో చేస్తున్నారు. కానీ లోపల దాకా పోనివ్వట్లేదు, అంటే లోపలికి వెళ్ళేసి వాటర్తో ఆడుకోవడం కానీ అక్కడ కూర్చోవడం కానీ అట్లా ఏం చేయట్లేదు. జస్ట్ వాటర్ వచ్చేసి మన అలలు వచ్చేసి మన కాళ్ళకు తగిలేంత వరకు అక్కడ చూడడే తగ్గట్టుగా ఫోటోషూట్ చేసుకోవడం కానీ వీడియోస్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నారు. బట్ వాట్ ఎవర్ అండి, అక్కడికి వెళ్ళేసి అవంతా ఆ సీ మొత్తం ఆ సముద్రం అలా చూసినప్పుడు నిజంగా చెప్తున్నారు
నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి నిజంగా, బట్ వాట్ ఎవర్ అండి, ఆ కాళ్ళకి అంటే నేను అలలు వచ్చేసి కాళ్ళకి తగిలినప్పుడు రియల్గా అండి సూపర్బ్ ఫీలింగ్, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ లుక్ ఉంది. బట్ ఇంకా లోపలికి వెళ్ళేసి కాసేపు ఆడుకుంటే బాగుండు అనిపించింది. అయినా కూడా నాను మాత్రం చక్కగా శాండ్లో కూర్చొని తనకు కావాల్సిన టాయ్స్తో అయితే ఆడుకుంది. ఇప్పుడు వాట్ ఎవర్ అండి, నేనైతే ఎంజాయ్ చేశాను, హ్యాపీగా చాలాసేపు ఉన్నాను అక్కడ. అండ్ అక్కడ నుంచి పనంబూర్ బీచ్ అనుకుంటాం మేబీ, అక్కడ నుంచి మేము మళ్ళీ వెంట దాని పక్కనేనండి ఒక 5 నిమిషాలు అనమాట, అంతే 5-10 నిమిషాలు. తిన్నర్భవి బీచ్ అని ఉంది, అది చాలా, అది కూడా బాగుంది, అది కూడా చాలా క్లీన్గా ఉంది. అక్కడ కూడా అలో చేస్తున్నారు, బట్ మొత్తం అంటే వాటర్ లోపలికి అలో చేయట్లేదు, జస్ట్ వాటర్ అలలు వచ్చేంత వరకు మాత్రమే అలో చేస్తున్నారు. అక్కడ నిల్చొని చూడడం కానీ ఫొటోస్ తీయడం కానీ, నెక్స్ట్ వాటర్తోని వాటర్ కాళ్ళకు అలలు వచ్చేలాగా మనం నిల్చోవడం కానీ అవన్నీ చేసాము, చాలా బాగుంది. ఫైనల్గా ఆ రెండు చూసేసి ఇప్పుడు టైం అయితే అయిపోయింది, ఇంకా మా ఇక్కడికైతే మళ్ళీ హోటల్కి వచ్చేసాం. చూద్దాం రేపు మళ్ళీ ఏం చూడాలి. రేపు అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయని అన్నారు, మరి ఒకరికి ఇక్కడ వర్షం పడుతుంది, ఒక వాటర్ బాగా వర్షం పడితే మాత్రం నేను ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకుంటాను అది వాటర్ ఫాల్స్, ఎందుకంటే మనం రిస్క్ చేయడం తప్పు. అండ్ ఇంకా చూద్దాం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇంకేమైనా ఉన్నాయా, ఇక్కడ హోటల్స్లో ఇంకేమున్నాయి, ఇక్కడ దగ్గర దగ్గర ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కవర్ చేస్తామండి. సో ఇక్కడ నాన్న చూస్తున్నారు కదా, ఏం చేస్తుంది, ఏం తింటున్నావురా, ఫుడ్ తినవా ఇప్పుడు, కిందికెళ్ళి తింటావా, ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేసేసి చక్కగా హ్యాపీగా అలా రిలాక్స్ అయిపోతాం. ఓకే అండి, మీరైతే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, మ్యాక్సిమం నేను కవర్ చేసినవి అంటే ఇక్కడ వర్షాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, రిస్క్ చేయొద్దు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ వర్షం ఉండి వాతావరణాన్ని బట్టి బయటికి వెళ్ళేసి చూసి మీకు అన్నీ షేర్ చేస్తాను. ఓకే అండి, నేనైతే హ్యాపీగా మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాను, నాన్న కూడా హ్యాపీగా ఉంది. నాకైతే బీచ్ ఇప్పటికీ కనబడుతుంది, అలా వాటర్ వైట్ కలర్లో పాల నురుగులాగా ఇలా ఇలా వచ్చేస్తుంది, సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Thank you.